ఎన్టీఆర్ జిల్లా కంచుకుచర్ల మండలం కీసరలో ఇసుక పాయింట్ దగ్గర వైసీపీ నేతల దౌర్జన్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అధికారం మారినా మారని వైసీపీ నాయకుల తీరు ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇసుక స్టాక్ పాయింట్ దగ్గర సీరియల్ విషయంలో వివాదం తలెత్తడంతో గొడవకు దారితీసింది. ఇక సీరియల్ ప్రకారమే అధికారులు టోకెన్లు జారీ చేశారు. కానీ స్థానిక వైసీపీ నేత అనుచరులకు చెందిన ట్రాక్టర్లు ముందుగా లోడ్ చేయాలని వాటిని అడ్డగించారు. ఇక సీరియల్ లేకుండా ఇలా చేయడం ఏంటని లారీ డ్రైవర్లు ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు లారీ డ్రైవర్లపై దాడికి పాల్పడ్డారు. ఎన్టీఆర్ జిల్లా కీసరలో వైసీపీ నేతల దౌర్జన్యాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, లక్ష్మీ దుర్గ, ఇంకా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి కూడా కొన్ని చోట్ల వైసీపీ నేతలు ఆగడానికి సాధ్య లేకుండా పోతుంది. పోలీసులు కూడా వెళితే దౌర్జన్యానికి దారి వదులుతున్నా కూడా ఇంకా వారిపై కేసులు పెట్టకపోవడం, చర్యలు తీసుకోవడంతో తరచుగా ఇలాంటి వివాదాలు నడుస్తా ఉన్నాయి. ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇసుక పాలసీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక విధానాన్ని శ్రీకారం చుట్టారు. అందువల్ల పూర్తిగా పారదర్శకంగా ఉండాలని చెప్పి ఎక్కడ తెలుగుదేశం బట్టి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, చివరికి ఎమ్మెల్యేలు కూడా ఆ ఇసుక రవాణాకు సంబంధించి ఇసుక పంపిణీ విషయంలో ఎక్కడ జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఎవరికైతే ఇసుక అవసరం ఉంటుందో వారు మాత్రమే అక్కడ అవి రీచ్ల దగ్గరికి వెళ్ళి స్టాక్ పాయింట్ దగ్గరికి వెళ్ళి క్రమ పద్ధతిలో ఎవరైతే ముందుగా బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే ఇసుక ఇచ్చే విధంగా అధికారులను ఏర్పాటు చేసి ఇసుకను అందజేస్తా ఉన్నారు. అయితే ఈరోజు కంచుచర్ల మండలం కేసర ఇసుక పాయింట్ వద్దకు కొంతమంది వైసీపీ నాయకులు వచ్చి అరాచకం సృష్టించారు. అప్పటి వరకు ఉదయం నుంచి కూడా ఆ ఇసుక కోసం తమ వాహనాలు పెట్టుకుని క్యూ లైన్ లో నిలిచినప్పటికి కూడా వారందరినీ కాదని ముందు తోసుకువచ్చి వాహనాల్లో ఇసుక నింపాలంటూ అక్కడ ఉన్న సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై వారు ఇష్టానుసారంగా బూతులు తిడుతూ వారిపై దాడికి తెగబడ్డారు. చివరికి పక్కన ఉన్న లారీ డ్రైవర్లు కూడా సంభాయించేందుకు ప్రయత్నించిన వారిపై కూడా విచక్షణ రహితంగా కొట్టారు. అయితే ఇదంతా తదకం మొత్తం అక్కడ ఉన్న పోలీసుల సమస్యలోనే జరుగుతున్నప్పుడు కూడా వారు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పుడు కూడా ఎక్కడ కూడా వైసీపీ కార్యకర్తలు పోలీసులు కూడా లక్ష్య చేయకుండా ఇష్టాంతరం దాడికి తెగబడిన వైపు చూశాము. దీనికి సంబంధించి స్థానిక తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ చేరుతుంది. చదువు చెప్పినప్పుడు కూడా వారిపై కూడా దాడికి తెగపడ్డారు. అంటే వైసీపీ నాయకులు ఇష్టాంతరం ఇక్కడ కూడా వ్యవహరిస్తున్నారు. ఒక పక్కన ప్రభుత్వం ఇసుక విత్త విధానంలో ఎవరు రాజకీయ జోక్యం లేకుండా పూర్తి పారదర్శకంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటే వాటిని పూర్తిగా భ్రష్టపట్టించే విధంగా లేకపోతే ఈ కార్యక్రమాన్ని ఇది ప్రక్రియను విజాత కలిగించే విధంగా వైసీపీ నాయకులు కొన్ని చోట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ గత ప్రభుత్వంలో ఇష్టాంతరం ఇసుకను అటుకులకు దోచుకుని వాటిపైనే ఆ లక్షల కోట్లు సంపాదించిన వైన కూడా చూసాం. ఇప్పుడు అటువంటి చర్యలకు కొడవరోజు ఫుల్ స్టాప్ పెట్టిన నేపథ్యంలో మీరు మరోసారి అడ్డుగోలుగా దోచుకునేందుకు కూడా ఈ విధంగా వ్యవహరిస్తారని కూడా ఆరోపణ వెల్లువెత్తున్నారు. ఇప్పటికైనా కూడా పోలీసులు సంబంధించిన శాఖ అధికారులు కూడా ఇటువంటి వారిపై కట్టి చర్యలు తీసుకుంటే మరోసారి ఈ తరహా ఘటన పునరావృతం కావాలని కూడా అక్కడ ఉన్న ప్రజలు అభిప్రాయపడుతున్నారు. లక్ష్మీ దుర్గ, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.